హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు స్వీట్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఈరోజు మనము కాజు పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇది మనకి చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. సో దీన్ని మనం చపాతీలో కానీ, పుల్కాలో కానీ, రోటీలో కానీ లేదా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం ఒక్కసారి ట్రై చేసామంటే మళ్ళా మళ్ళీ ట్రై చేస్తామండి. అంత బాగుంటుంది ఫ్రెండ్స్, ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. మరి ఈ కాజు పన్నీర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాము. దీని ప్రిపరేషన్కి ఫస్ట్ ఆవిల్ గించుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఘీ వేసుకోవాలండి. అది కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ క్యాష్యూనట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో ఉంచుకుని చేసుకోవాలండి. లేదంటే మనకి ఈ కాజు అనేవి మాడిపోతాయి. సో మనము లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చాలా జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు ఫ్రై అవడానికి 1 మినిట్ పడుతుందండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని వీటిని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా అది కాస్త హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఆయిల్ కాస్త బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి బాగా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలా అయితేనే ఈ కర్రీలోకి బాగుంటుంది. ఈ ఆనియన్స్ని వేసుకొని కొంచెం కదుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చిలికలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడాను బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుందండి ఈ కర్రీ అనేది. సో కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. సో తర్వాత 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని 1 మినిట్ పాటు మనం కుక్ అయిన తర్వాత 1 కప్ టొమాటో ప్యూరీని వేసుకోవాలండి. నేను 2-3 టొమాటోల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా టొమాటో ప్యూరీని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా ఉందో. చూసారు కదా, మనకి బాగా అది కుక్ అయిపోయి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. సో ఈ విధంగా వచ్చే వరకు కుక్ అయిన తర్వాత 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు వేసుకోవటం వల్ల ఈ కర్రీ అనేది టెక్స్చర్ చాలా బాగుంటుందండి. ఈ పెరుగును కూడా యాడ్ చేసుకుని బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి. ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్ పెట్టకూడదు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకుని ఈ విధంగా కర్డ్ వేసుకున్నాం కదా. ఈ పెరుగును కూడా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మరలా ఒకసారి మూతను పెట్టుకుని 2-3 నిమిషాల పాటు మనము కుక్ చేసుకోవాలి. మరలా ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, బాగా కుక్ అయిపోయి మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాతే మనము 1 కప్ వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా, సో కర్రీకి. సో అందుగురించి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం ముందులే వాటర్ని అయితే యాడ్ చేయకూడదు.
మనం కర్డ్ టొమాటో ప్యూరీ వేసిన తర్వాత అవి బాగా కుక్ అయిన తర్వాతే మనము వాటర్ అనేది యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. మళ్ళీ మూత తీసి చూద్దాము. చూడండి బాగా కుక్ అయిపోయి మళ్ళీ ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా. సో ఈ విధంగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్ పన్నీర్ని కూడా ఈ విధంగా నేను క్యూబ్స్ గా కట్ చేసుకొని వేసుకున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని జస్ట్ 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ సేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాము. ఒకసారి మళ్ళా మూత తీసి చూద్దామండి. చూసారు కదా, అంటే మనకి ఈ మసాలాలంతా కూడా మనకి పన్నీర్కి పట్టుకుంటాయి. సో ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా. సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా మనము కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని మనం హాట్ హాట్గా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇది మనం చపాతీ చేసుకున్నప్పుడు, రోటీ చేసుకున్నప్పుడు, పుల్కా చేసుకున్నప్పుడు వేడివేడిగా ఇది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కాజు పన్నీర్ మసాలా కర్రీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.